Hi friends, Namaste, Bhavunara. ఈ రోజు టాపిక్ లో కరోనా వైరస్ మానవుని జీవన విధానము భూమి విలువలు అదేనండి రియల్ ఎస్టేట్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కరోనాని జయించడానికి ముఖ్యంగా శుభ్రత మరియు సామాజిక దూరం ఈ రెండు ప్రతి వ్యక్తి పాటించినట్లయితే కరోనాని తరిమి కొట్టవచ్చును కరోనానే కాదు ముందు ముందు ఎన్నో రకాలైన బ్యాక్టీరియాలు వైరస్లు ఎన్ని వచ్చినా శుభ్రత మరియు సామాజిక దూరాలను పాటించినట్లయితే వాటన్నిటినీ తరిమి కొట్టవచ్చును కరోనా ప్రపంచానికి నేర్పిన వైద్యం శుభ్రత మరియు సామాజిక దూరం శుభ్రత అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకుండా ఉండడం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు నోటికి చేతులు అడ్డం పెట్టుకోవడం ఎదుటివారు ఎవరైనా దగ్గినప్పుడు వారికి దూరంగా ఉండడం మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అందరికీ తెలిసిన విషయమే కానీ కరోనా టైం లో శానిటైజర్స్ వాడాలి కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి కానీ ఫ్రెండ్స్ ప్రస్తుతం పట్టణ జీవనంలో మనం నివసించే గృహము లేదా ఇల్లు అందుకు అనుకూలంగా ఉందా మీరు వేసవి సెలవులకు లేదా సంక్రాంతి సెలవులకు లేదా ఏదైనా శుభకార్యాలకు మీ స్వగ్రామంలో లేదా వేరే బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వారి ఇంటి గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక బావి బోరు లేదా బకెట్ తో నీళ్లు ఉంటాయి మనం అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత వారి ఇంటి లోపలికి వెళ్తాం కదా ఆ ఇంటి యజమాని లేదా పనివాడు నీళ్లు పట్టుకొని మనకి ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అని చెబుతాడు ఇది మన సాంప్రదాయం ఇది అంతా ఆ ఇంటి ముఖద్వారానికి 10 లేదా 20 అడుగుల దూరంలో జరుగుతుంది శుభ్రత అంటే మరి ఇప్పుడు పట్టణాలలో నివసించే వారి పరిస్థితి అందులోనూ గ్రూప్ హౌసింగ్ అపార్ట్మెంట్స్ లలో నివసించే వారి పరిస్థితి వారి ఇంటికి వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కున్నాడా అనేది మొదటి ప్రశ్న మన ఫ్లాట్ ఏ ఫ్లోర్ లో ఉంది ఎన్ని ఫ్లోర్స్ దాటుకుంటూ మెట్లెక్కి వస్తాడు లేదా లిఫ్ట్ లో వస్తాడు మనము శుభ్రత పాటిస్తున్నాం కదా ఆ వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు ఎక్కడ కడుక్కోవాలి మనకున్న వాష్రూమ్ లో ఆ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అయితే హాల్ లో లేదా అటాచ్డ్ వాష్రూమ్ అయితే బెడ్రూమ్ లో ఒకవేళ అతని ద్వారా ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ వచ్చినట్లయితే దానిని మన నట్టింట్లో కడుగుతున్నాడు అవునా కాదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన వ్యక్తిని మనము తలుపు బయట ఉంచి మాట్లాడి పంపించలేము అలా చేసినట్లయితే వారికి మనకి ఉన్న సంబంధాలు బంధుత్వాలకు ఇబ్బంది కలగవచ్చు ఒక అపార్ట్మెంట్ లో 20 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్కరు చొప్పున వచ్చిన 20 మంది వస్తుంటారు ఎవరిని రావద్దని అనలేము ఎవరు ఏ బ్యాక్టీరియాని వైరస్ ని వెంట పెట్టుకుని వస్తున్నారో ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి ఒక ఇంటికి బ్యాక్టీరియా లేదా వైరస్ ని అంటించినట్లయితే దాని ప్రభావం మిగిలిన 19 మంది కుటుంబాలపై ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్స్ అండ్ గ్రూప్ హౌసింగ్ గేట్ దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నీరు సబ్బు శానిటైజర్స్ తప్పనిసరిగా ఉంచాలి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే అపార్ట్మెంట్స్ కి గ్రూప్ హౌస్ కి తప్పనిసరిగా అమలు పరచాలి అదే విధంగా షాపింగ్ మాల్స్ థియేటర్స్ పబ్లిక్ ఫంక్షన్స్ లేదా ఎవరైనా 10 మంది గుమిగూడే ప్రదేశాలలో ఇవి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అంతే ఎందుకండి గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి బయలుదేరుతాము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని వెళతాం కదా అదే విధంగా మనము ఏ ప్రదేశానికి వెళ్ళినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకోవాలి విధంగా జీవించడానికి అవకాశము ఎవరికి ఉంటుంది గ్రామాలలో మరియు ఇండిపెండెంట్ ఇళ్లలో నివసించే వారికి ఈ అవకాశం ఉంటుంది ఇప్పటి నుండి హౌసింగ్ ప్రాజెక్ట్స్ లేఅవుట్స్ చేసేవారు ప్రాజెక్ట్ మెయిన్ గేట్ దగ్గర వాష్ ఏరియా వాష్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది కస్టమర్స్ ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడున్న వెంచర్స్ లో ఎంట్రన్స్ గేట్ దగ్గర వాష్రూమ్ ఏర్పాటు చేసినట్లయితే ప్రస్తుతం నివసించే వారికి భద్రతగా ఉంటుంది అదే విధంగా ప్రజలు ఇకపై ఇండిపెండెంట్ ఇంట్లో ఉండడానికి ప్రయత్నించడం మంచిది నెక్స్ట్ సామాజిక దూరం పాటించడం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం సామాజిక దూరం పాటించడం అంటే మనిషికి మనిషికి 6 అడుగుల దూరం సాధ్యమా ఒక అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ ఉంటే ఒక్కొక్క ఇంట్లో మినిమం 5 ఉన్నట్లయితే 10 ఫ్లాట్స్ లో 50 మంది ఉంటారు షాపింగ్ మాల్స్ థియేటర్స్ బస్సెస్ ట్రైన్స్ మొదలగునవి ప్రయాణాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే మనము జాగ్రత్తగా ఉండాలి పట్టణాలలో సాధ్యపడడం లేదు అందుకే ప్రజలు స్వగ్రామాలకు వెళ్ళిపోతున్నారు
ప్రజలు స్వగ్రామాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ ఊరికి కరోనా రాదనా? రాదని కాదు, అక్కడ శుభ్రత సామాజిక దూరం పాటించగలరని. ఇవన్నీ కరోనా తెచ్చిన అనుభవాలు. రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందరిలో ఒకటే ఆలోచన, రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? కరోనా ఎఫెక్ట్ తో భూమి విలువలు తగ్గుతాయా అని కొనేవాడి ఆలోచన, కొనేవారు కొంటారా అని అమ్మేవాడి ఆలోచన. ఏది ఏమైనా భూమి విలువ తగ్గదు, భూమి డిమాండ్ తగ్గదు, ల్యాండ్ కి ఏ విధమైన డిప్రిషియేషన్ ఉండదు. అదేనండి తరు, కన్స్ట్రక్షన్స్ కి డిప్రిషియేషన్ ఉంటుంది. హౌస్ ఆర్ ఫ్లాట్ దాని వయసును బట్టి తరువు ఉంటుంది. ఏ కన్స్ట్రక్షన్ అయినా ఇంజనీర్స్ ఎస్టిమేషన్ ప్రకారం 100 సంవత్సరాలకి కన్స్ట్రక్షన్ విలువ 0 అవుతుంది. జనరల్ గా 50-60 సంవత్సరాల పాతబడిన ఇంటికి లేదా పాడుబడిన ఇంటికి విలువ కట్టరు, స్థలానికి మాత్రమే విలువ కడతారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు కొరకు పెట్టుబడి పెట్టేవారు ఓపెన్ ప్లాట్స్ పై ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచిది. 100 గజాలలో ఇల్లు కొనేవారు అదే అమౌంట్ తో 200 గజాల స్థలం కొన్నట్లయితే పిల్లలు వారు సెటిల్ అయ్యి వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే సమయానికి 100 గజాలు అమ్మి మిగిలిన 100 గజాలలో అప్పటి లేటెస్ట్ మోడల్ ఇల్లు కట్టుకోగలుగుతారు. ఇంకా అమౌంట్ మిగలవచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్, కరోనా ఎఫెక్ట్ వల్ల ల్యాండ్ పై ప్రభావం ఏమైనా ఉంటుందా తెలుసుకుందాం. ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ముందు మేము ఒక వీడియో చేసాము, ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూడండి, ఇంకా వివరంగా తెలుస్తుంది. క్రింది డిస్క్రిప్షన్ లో లింకు ఇస్తున్నాము, అది నా సెకండ్ వీడియో. ఆ వీడియో చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. ఆ వీడియో చూస్తూ మీరు కూడా నవ్వుకోండి, మీరు కూడా చూసి నవ్వుకుంటూ విషయం తెలుసుకోండి. ఒక కుటుంబంలో ఎవరో కుటుంబం ఎందుకు? మా కుటుంబంలో మేము 4 అక్క చెల్లెళ్ళము. నాకు 25 సంవత్సరముల వయసులో మ్యారేజ్ అయింది. మేము కాపురం పెట్టడానికి ఒక ఇల్లు కావాలి, అది ఓన్ ఆర్ రెంటెడ్, సొంతమైనా అద్దిల్లైనా. అలాగే మా ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మా చెల్లెలు మ్యారేజ్ అయింది, వాళ్ళకి ఒక ఇల్లు కావాలి. అలా మా కుటుంబంలో 4 ఇళ్ళు అవసరం ఏర్పడింది. అదే ఊరిలో కావచ్చు లేదా దేశంలో ఎక్కడైనా కావచ్చు, వారి ఉద్యోగము వ్యాపారమును బట్టి. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు 25 నుంచి 30 సంవత్సరంలో మ్యాక్సిమం సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగే రియల్ ఎస్టేట్ బిజినెస్ 20 సంవత్సరముల క్రితం పుట్టిన పిల్లల కొరకు, ఇప్పుడు పుట్టిన బిడ్డకు 25 సంవత్సరముల తర్వాత అవసరాలకు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది లేదా రియల్ ఎస్టేట్ పని అయిపోయింది అంటే అది ఎప్పుడో తెలుసా? ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచి పిల్లలు పుట్టడం ఆగిపోతే ఆ క్షణం నుంచి 25-30 సంవత్సరముల తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అవసరం ఉండదు. అదే విధంగా సామాజిక దూరం శుభ్రత పాటించకపోతే, జనాలందరూ కరోనాకు బలి అయితే అప్పుడు రియల్ ఎస్టేట్ ఉండదు. ఇవి రెండూ సంభవం కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ కు ఏమీ కాదు, కొంతకాలం రిలాక్స్ అయిన తర్వాత అంతకంటే వేగంగా దూసుకుపోతుంది. పెద్ద పెద్ద ఎనాలిసిస్లు అన్ని విని భయపడాల్సిన పని లేదు. కొనాలనుకున్న వారు, నిజంగా కొనగలిగిన వారు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయగలిగితే బేరమాడి కొనవచ్చు. ఈ అవకాశాన్ని కొనగలిగిన వారు ఉపయోగించుకుంటే లాభం పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ ని ప్రెస్ చేయండి. మేము ముందు చేసిన వీడియోస్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.